లియో సినిమాలో రామ్ ఉన్నాడా లేడా ఈ కి క్లారిటీ అనేది ఎవరికీ లేదు చాలామంది ఉన్నాడు అని చెప్పేసి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక గట్టిగా రూమర్ అనేది నడుస్తుంది కొంతమంది లేడు అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు ట్రైలర్లో కానీ ఎక్కడా కానీ మనకు ఉన్నాడా లేడా అన్న విషయం మీద క్లారిటీ అంటే కన్ఫామ్గా ఉన్నాడు కన్ఫామ్గా లేడు అన్న విషయాలు మాత్రం రాలేదు కనీసం సినిమా ప్రమోషన్స్లో ఈ సినిమాకు సంబంధించిన టీం డైరెక్టర్ కానీ లేకపోతే యాక్ట్ చేసిన టీం కానీ ఎవరే కానీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారా అంటే అక్కడ కూడా క్లారిటీ లేదు వాళ్ళు కూడా దీన్ని ఒక సస్పెన్స్ క్వశ్చన్గానే మిగులుస్తూ ఉన్నారు రామ్ చరణ్ ఉన్నాడు లేడు అన్నదానికి సరైన ఆన్సర్ని సరైన కంక్లూజన్ని ఇవ్వటం లేదు బట్ కాకపోతే ఒకవేళ రామ్ చరణ్ ఉంటే ఈ సినిమా పరిస్థితి ఏంటి అన్న విషయం మీద ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ కంకరాజు గారు తీసినటువంటి విక్రమ్ సినిమా గురించి మనం ఆలోచన చేస్తే ఆ విక్రమ్ సినిమా లోపల కమల్ హాసన్ గారు మెయిన్ లీడ్గా సినిమాని అనేది రన్ చేశారు బట్ కాకపోతే ఆ సినిమాకు ఒక రేంజ్లో హైప్ అనేది రావడానికి కారణం ఏమిటంటే క్లైమాక్స్లో వచ్చిన సూర్యాగారి క్యారెక్టర్ అయినటువంటి రోల్ అంటే సినిమా మొత్తంలో సూర్య గారు ఎక్కడా కూడా ఎక్కువ స్పేస్ అనేది నటించలేదు మ్యాక్సిమమ్ క్లైమాక్స్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నటించడం జరిగింది చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైం బట్ కాకపోతే దాని ఇంపాక్ట్ అనేది విక్రమ్ సినిమా కలెక్షన్స్ మీద హ్యూజ్ రేంజ్లో పడింది అది తమిళ్లో కానీ తెలుగులో కానీ విక్రమ్ సినిమా మీద రోలెక్స్ పవర్ మాత్రం ఎక్కువగానే చూపించింది ఆ కలెక్షన్స్ నెంబర్స్ అనేవి మారటానికి సూర్య గారి రోలెక్స్ రోల్ అనేది చాలా హెల్ప్ అయిందని చెప్పచ్చు అది ఎలా అంటే సినిమా మొత్తం కూడా రోలెక్స్ అని చెప్పేసి ఒక క్యారెక్టరైజేషన్కి హైప్ అనేది పెంచడం జరిగింది అంటే విజయ్ సేతుపతి గారు కానీ లేకపోతే ఆ టీం కానీ మాట్లాడుతున్నప్పుడు రోలెక్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి క్రూరమైన వ్యక్తి ఏదైనా తేడా వస్తే నన్నే కాదు నా ఫ్యామిలీలో అయినా చంపేస్తాడు అన్నట్టుగా ఆ క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్ అనేది డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళారు అంటే అది ఒక క్రూరమైన క్యారెక్టర్ ఒక పెద్ద విలనిజం ఉన్నటువంటి క్యారెక్టర్ అని చెప్పేసి ఆ క్యారెక్టర్ మీద హైప్ అనేది పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళారు మనకు క్లైమాక్స్ వరకు కూడా ఈ క్యారెక్టర్ని రివీల్ చేయలేదు అసలు రోలెక్స్ అనే వ్యక్తి ఎలా ఉంటాడు అన్న విషయం కమల్ హాసన్కి కూడా తెలియదు ఆ సినిమా లోపల క్యారెక్టరైజేషన్ తీసుకుంటే ఎలా ఉంటాడు అతడి గుణం ఏంటి అతడి క్యారెక్టర్ ఏంటి అన్న విషయం మీద కమల్ హాసన్ క్యారెక్టర్కి కూడా ఎటువంటి ఐడియా లేదు బట్ కాకపోతే కమల్ హాసన్ క్యారెక్టర్ రోలెక్స్ క్యారెక్టర్ని అంతం చేయాలి ఆ క్యారెక్టర్ని చూడాలి అన్న ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయి అందుకనే క్లైమాక్స్ లోపల మనకు రోలెక్స్ తన టీమ్ని మొత్తం పిలిచి మీటింగ్ పెట్టినప్పుడు ఆ టీమ్ లోపల కమల్ హాసన్ గారు కూడా ఉండి రోలెక్స్ క్యారెక్టర్ని అంటే సూర్యాగారి క్యారెక్టర్ని చూడడం జరుగుతుంది అంటే ఈ క్యారెక్టర్ ఎటువంటిది దీన్ని మనం ఎలా డీల్ చేయాలి అన్నట్టుగా చూసినట్టుగా మనకు చూపిస్తారు బట్ కాకపోతే ఆ గారి క్యారెక్టర్ అనేది ఒక రేంజ్లో క్లిక్ అయిపోయింది అదే వర్షన్ లోపల అంటే సేమ్ టెక్నిక్ని లోకేష్ గారు మన ఈ లియో సినిమాకి విజయ్ తలపతి గారు నటించినటువంటి లియో సినిమాకు కూడా వాడబోతున్నారు అని చెప్పే టాక్ మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది సినిమా మొత్తం విజయ్ గారి బ్యాక్డ్రాప్లోనే నడుస్తుంది అంటే ఇది విజయ్ గారిని హీరోగా ఫస్ట్ నుంచి అనౌన్స్ చేశారు విజయ్ గారికి సంబంధించిన స్టోరీ అంటే లియోకి సంబంధించిన స్టోరీ బట్ కాకపోతే ఒక చిన్న షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో రామ్ చరణ్ లాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ని అది ఒక అద్భుతమైన యాక్టర్ని తీసుకొచ్చి చూపించగలిగితే ఆ వర్షన్ ఎలా ఉంటుంది అన్న విషయానికి ఆడియన్స్ అనేవాళ్ళు చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు అంటే ఆ క్యారెక్టర్ని ఒకవేళ సూర్యగారి క్యారెక్టర్ని తీసుకొచ్చినట్టుగా ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి దాని బ్యాక్గ్రౌండ్ డెవలప్ చేసుకుంటూ లియో సినిమాలో ఒక క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ని డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఒక్కసారిగా రామ్ చరణ్ క్యారెక్టర్ని అందులో ఇంట్రడ్యూస్ చేస్తే ఆ వెర్షన్ అనేది ఎలా ఉంటుంది యాక్చువల్గా ఇప్పటి వరకు ఈ ఎల్సీయూ లోపల మాక్సిమం తమిళ ఆడియన్స్నే తీసుకున్నారు లోకేష్ గారు తెలుగు ఆడియన్స్ని తీసుకోలేదు బట్ కాకపోతే ఎల్సీయూకు తమిళ్లో ఎంతైతే ఎగ్జైట్ అవుతున్నారో జనాలు మన తెలుగులో కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఈ సినిమాని చూడడానికి అందుకని తెలుగు క్యారెక్టరైజేషన్స్ అంటే తెలుగు పర్సన్స్ తెలుగు స్టార్స్ ఎవరైనా ఈ సినిమాలో ఉంటే అది కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి లోకేష్ గారు ఆలోచన చేసి ఈ పాయింట్ ఆఫ్ థింకింగ్ తోటి రామ్ చరణ్ గారికి ఒక సపరేట్ క్యారెక్టరైజేషన్ ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలా మంది అభిప్రాయం ఒకవేళ అది గిన కరెక్ట్ అయితే అంటే ఇప్పుడు విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్ ని ఎలాగైతే డెవలప్ చేసి జనాలకు ఇంట్రడ్యూస్ చేశారో అలాగే సేమ్ లియో సినిమాలో కూడా రామ్ ఒక క్యారెక్టర్ వేసి దాన్ని జనాలకు ఇంట్రడ్యూస్ చేయగలిగితే అది జనాలకు క్లిక్ అయితే మాత్రం లియో సినిమాకు వచ్చే కలెక్షన్స్ తెలుగులో కూడా అసలు ఎవరు ఊహించని విధంగా ఉంటాయి ఎందుకంటే తెలుగు రైట్స్ కూడా మామూలు రేటుకు పోలేదు మంచి బల్క్ రైట్కే వెళ్ళాయి దాన్ని బేస్ చేసుకొని తెలుగు కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్లో క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దాని తర్వాత రామ్ చరణ్ గారి అంటే ఆ బ్యాక్డ్రాప్కి రామ్ చరణ్ గారి క్యారెక్టర్కి తగ్గట్టుగా ఏమైనా స్టోరీ రాసుకొని తీస్తాడా అన్న విషయాలు మొత్తం సినిమా రిలీజ్ అయినాక అందులో రామ్ చరణ్ క్యారెక్టర్ ఉంటే అప్పుడు డైరెక్టర్ ఈ మొత్తం సినారియో మీద ఒక కంక్లూజన్ అనేది ఇచ్చే ఛాన్స్ అనేది ఉంది బట్ కాకపోతే మీరు అనుకుంటున్నది ఏంటి మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని మాత్రం కామెంట్స్లో చెప్పండి